పరిశుద్ధుడ కన్న తండ్రి దయ్యన్నాడు భూమిని ఆకాశంలో సృష్టించిన ఆ దేవా మీకు వందనాలు స్తోత్రాలు. మీ బిడ్డలను ప్రేమించి ఈ యొక్క నూతన సంవత్సరం 2020 ప్రభువా మన సజీవ లెక్కలో వచ్చారని బట్టి మీకు వందనాలు. తండ్రి ఈ నూతన సంవత్సరం మీ యొక్క మనస్సును ప్రభు మేము ఎరిగి ఆ ప్రకారం జీవించటకు ఈ వాక్య ప్రకారం తండ్రి అయా ఆలోచనలకు సహాయం చేయండి. మేమందరం కలిగి మేమందరం కలిసి ఏకాత్మతో ఏక మనసు కలిగి ఉండే సహాయం చేయించి విన్నా ప్రేమ ఉండగా వాక్యంతో ఒకరినొకరు ప్రభు తండ్రి హెచ్చరించుకుంటూ వాక్యంలో తండ్రి అయా అన్ని విషయాలు కూడా తండ్రి అయా మేము సహాయం చేయించామని ప్రభు యేసు క్రీస్తునామ ప్రార్థించి వేడుక వచ్చినాను తండ్రి. ప్రభు యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. జనవరి నెల మొట్టమొదటి ఆదివారం సాయంకాలం ఈ బైబిల్ తరగతుల్లో మొట్టమొదటి తరగతిగా మనం ఏర్పాటు చేయబడింది. అలాగే ఇవి చేసిన పెద్దలందరికీ కూడా హాస్పిటల్కి కూడా నాకు వందనాలు. ఇచ్చిన సభ్యుల విశ్వాసులకు కూడా నాకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క రోజు మనం చదువుకున్న వాక్య భాగం మొదటి ప్రతిగా 2:14-16 చదువుకున్నాం. దీంట్లో రాయబడిన మాటని 2 సార్లు చదవాలి కాబట్టి మరలా దాని గురించి నేను రిపీట్ చేయదలుచుకోలేదు. టోటల్గా ఈ 14, 15, 16 వచనాల్లో రాయబడింది ఏంటంటే మీరు ప్రకృతి సంబంధుల లేకపోతే పరలోక సంబంధుల సారాంశం అది ప్రకృతి సంబంధులుగా మీరు ఉన్నారా పరలోక సంబంధులుగా ఉన్నారు. ఈ యొక్క మాట మనం గమనించినట్లయితే ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయమును అంగీకరింపడు అంటే ఏ మాత్రం అర్థం కావు. ఈ లోక సంబంధంగా నువ్వు ప్రత్యేకం అంటే లోకంలో అన్నీ నేర్చుకుంటామా? లోకంలో మనం నేర్చుకుందంటూ ఏం లేదు. కంటికి కనిపించింది మనం నేర్చుకుంటాం, చెవికి వినపడింది మనం నేర్చుకుంటాం. కాబట్టి లోకంలో అన్నీ నేర్చుకున్న తర్వాత మనకి పరలోక విషయాలు మనకు అర్థం కాదు. లోకం విషయంలో మనం నిండిపోయి ఉంటాం, మన మైండ్ అంతా లోక విషయంలో నిండిపోయి ఉంటాం. లోక విషయం నిండిపోయిన తర్వాత పరలోక విషయాలు మన అర్థమయ్యేలాగా చెప్పినా కూడా అర్థం చేసుకునే మైండ్ వాడికి ఉండదు అని యొక్క వాక్యంలో రాబట్టి ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయమందు ఆత్మ విషయమును అంగీకరింపడు అంటే ఏంటో రిజెక్ట్ చేసేస్తాడు అంతే. అంగీకరించు చెప్పేదంతా తప్పే అంటాడు. తప్పులు పట్టుకుంటారు, వాక్యం చెప్పేటప్పుడు తప్పులు పట్టుకుంటారు. వాక్యం చెప్పేటప్పుడు చెప్పేవాళ్ళు కాదు తప్పులు పట్టుకుంటారు, అందుకే మాట రాయబడింది అని అని అతనికి విరితనముగా ఉన్నవి అంటే నువ్వు వాక్యం చెప్పేటప్పుడు అవుతాడు అర్థం కాక అతనికి అర్థమైంది లేదు. ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను, మనందరికీ తెలుగు తెలుసు. తెలుగులో నేనేం మాట్లాడినా మీకు అర్థం అవుతుంది, మీరు మాట్లాడి నాకు అర్థమవుతుంది, ఎందుకంటే అందరూ తెలుగు వాడు కాబట్టి. అదే ఉర్దూలో ఎవరు మాట్లాడారనుకోండి మీకు అర్థం అవుతుందా? ఎవరికి అర్థం కాదు, నీకు ఆ లాంగ్వేజ్ తెలియదు కాబట్టి ఉర్దూలో మాట్లాడితే మీకు ఎవరికి అర్థం కాదు. అలా హీబ్రూలో మాట్లాడారనుకోండి ఎవరికీ అర్థం కాదు, ఇంగ్లీష్లో మాట్లాడితే కొద్దిగా అర్థం అవుతుంది. కారణం అంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నారు కాబట్టి ఎవరైతే నేర్చుకున్నారో నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే ఆ మాట అర్థమవుతుంది ఇంగ్లీష్ మాటలు. అదే ఉర్దూలో మాట్లాడినా అది హీబ్రూలో మాట్లాడినా మీకు తెలియని లాంగ్వేజ్ ఏది మాట్లాడినా మీకు అర్థం కాదు. అలాగే ప్రకృతి సంబంధమైన మనుషుడు అని లోక సంబంధంగా కానీ మనం బ్రతికినట్లయితే లోకంలో ఉన్నట్లయితే పరలోక విషయంలో నువ్వు చెప్తున్నప్పుడు వాడికి ఎలా ఉందంటే నవ్వుతాడంటే పిచ్చోడా ఏంటనుకున్నాడు. బోధకులు కూడా ఎక్కిరించేవాడు, కామెంట్ చేసేవాడు, అది అర్థం కాక కామెంట్ చేస్తారు, క్వశ్చన్ చేస్తారు, ఏదో ఇరకాటంలో పెట్టాలని అనుకుంటారు. కానీ వాళ్ళకి అర్థం కాలేదు అనేది వాళ్ళకి తెలియదు. ఇంకేమనుకున్నాడు చూడండి, అక్కడ విరితముగా ఉన్నవి అవి ఆత్మ సంబంధం చేతనే వివేచిపదములు కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. సరే ఇండియాలో చాలా లాంగ్వేజ్ ఉంది, ఇండియాలో చాలా లాంగ్వేజ్ ఉంది, తమిళ ఉంది, కన్నడ ఉంది, తెలుగు ఉంది, హిందీ ఉంది. ఈ లోకల్ లాంగ్వేజెస్లో మనం ఏదైనా మాట్లాడితే ఎవరిని మాట్లాడినా కొద్దిగా అర్థం చేసుకోదాం, కొద్దిగా అర్థం చేసుకోదాం. పూర్తిగా తెలుసు అనుకోండి, తమిళ నాకు బాగా తెలుసు అనుకోండి, వాళ్ళు తమిళలో మాట్లాడినా అర్థమవుతుంది, కన్నడ మాట్లాడితే కన్నడ మాట్లాడినా అర్థమవుతుంది. నాకు తెలియకపోతే ఆ లాంగ్వేజ్లో వాళ్ళు ఏం మాట్లాడినా నాకు అర్థం కాదు, మలయాళంలో మాట్లాడితే అసలు అర్థం కాదు. కాబట్టి నీకు తెలియదు కనుక, నీకు తెలియదు కనుక నీకు అర్థం కాదు.
నీకు అంతగా నువ్వేం చేస్తావంటే కామెంట్స్ చేస్తావు, క్వశ్చన్స్ చేస్తావు, పైగా నిర్కటంలో పెట్టాలనుకుంటావు. విషయం ఏంటంటే ఆడు గ్రహింపజాలడు, అర్థమే కాదు. ఇంకా కింద ఏం రాయబడుతుంది చూద్దాం. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ, రెండు అర్థమవుతాయి అంట. ఏ రెండు? పర్లోక సంబంధమైన విషయాలు అర్థమవుతాయి, భూ సంబంధమైన విషయాలు కూడా అర్థమవుతాయి. తెలుగే వచ్చి అంటే తెలుగులో మాట్లాడితే అర్థమవుతుంది, తమిళ కూడా వచ్చారు తమిళ ఏం మాట్లాడడం నీకు అర్థమవుతుంది. నీకు రెండు రావాలంట, తమిళ రావాలా తెలుగు రావాలా. తమిళ ఏం మాట్లాడినా అర్థమవుతుంది, ఇంగ్లీష్లో ఏం మాట్లాడినా నీకు అర్థమవుతుంది. అంటే ఆ లాంగ్వేజ్ కూడా నీకు అర్థమైతేనే నీకు అర్థమవుతుంది. అలాగే పరలోక విషయాలు కూడా నీకు అర్థం అవ్వాలంటే ముందు ఆ ఎడ్యుకేషన్ నీకు తెలిసి ఉండాలి. బైబిల్ నీకు బాగా చదువుకుని ఉంటేనే అక్కడ విషయాలు నీకు అర్థమవుతాయి. అక్కడ విషయాలు నీకు అర్థం కాలేదు అంటే నువ్వు గ్రహించలేకపోతున్నావు. గ్రహించలేకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు లోక సంబంధమైన విషయాలతో నిండిపోయావు మైండ్ అంతా. అందుకే గ్రహింపజాలడు. కానీ ఆత్మ సంబంధమైన వాడు ఏమేమి అర్థం చేసుకోగలడు? రెండు అర్థం చేసుకోగలడు. మనకి అన్ని లాంగ్వేజ్ తెలుసు, నీకు ఒక లాంగ్వేజ్ తెలుసు, తెలుగు మాత్రమే తెలుసు. ఆత్మ సంబంధమైన వాడు అన్ని లాంగ్వేజ్ తెలుసు, భూ సంబంధమైన విషయాలు తెలుసు, పరలోక సంబంధమైన విషయాలు కూడా తెలుసు. మరి మనకు అర్థం కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అక్కడికి వెళ్దాం. పరలోక సంబంధమైన విషయాలు మనకు అర్థం అవ్వాలి. మన నాలెడ్జ్తో మనం అర్థం చేసుకోవడానికి లేదు. అక్కడ స్కూల్ ఎల్కేజీ పిల్లలకి 1, 2, 3 నేర్పిస్తారు, 1 to 100 నేర్పిస్తారు. యూకేజీ పిల్లలకి 100 నేర్పిస్తారు. కానీ ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ నేర్పించాలనుకోండి కొడుకులు చేతులు. కానీ 1వ తరగతి కన్నా రావాలి. అది ఎల్కేజీలో ఉన్నప్పుడే నీకు వచ్చిన నెంబర్స్ 1, 2, 3, 4 అవి మాత్రం వచ్చి ఇంకా స్పెల్లింగ్స్ చెప్తారు అంతే. ONE, PW2 ఇది మాత్రం చెప్తారు. అదే నీకు ప్లస్ మైనస్ డివిజన్స్ మల్టిప్లికేషన్ చేయాలంటే నువ్వు 1వ తరగతి రావాల్సింది. అది 1వ తరగతి పాఠం తీసుకొచ్చేసి ఎల్కేజీలో ఉన్న పాఠం చెప్తే అర్థం కాదు. అందుకే వాళ్ళకి వచ్చి నువ్వు నెంబర్లు మాత్రం తెలుసు, ఎడిషన్స్ నేర్పించలేదు, సబ్ట్రాక్షన్స్ నేర్పించలేదు. అటు తెలిసి నెంబర్లు మాత్రమే. కాబట్టి మనకు తెలియని విషయం ఎదుటి వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళకేం తెలియదు అనుకో బాగా, వాళ్ళు వెళ్ళేవాళ్ళు అనుకో బాగా. అంటే నువ్వు ఇంకా ఆ స్టాండర్డ్కి రాలేదు మాత్రం అర్థం చేసుకోవాలి. ఆ స్టాండర్డ్కి అసలు రావాలి. నెంబర్స్ మెచ్చుకున్న తర్వాత మీరు ఎడిషన్ చెప్తారు, మల్టిప్లికేషన్ చెప్తారు, డివిజన్ చెప్తారు. కాబట్టి నువ్వు స్టాండర్డ్ పెంచుకుంటా ఉంటే నీకు అర్థం అవుతుంది. స్టాండర్డ్ పెంచుకుని నువ్వు అదే కూర్చో అక్కడే కూర్చున్నావు అనుకో, నీకు ఏదో అర్థం కాదు. అయ్యగారు అన్ని అబద్ధాలు చెప్తాను, తప్పులు చెప్తాను. నీకు తెలియని విషయాలు మాట్లాడినప్పుడు నీకు ఏం తెలియదు, అవతలకు తెలియదు మాత్రం అనుకోవాలి. నీకు బాగా అర్థం అవ్వాలంటే బైబిల్ బాగా చదవాలి, అది చెప్పేటప్పుడు నువ్వు వినాలి. కాబట్టి పరలోక విషయాలు నువ్వు అర్థం చేసుకోవాలంటే అక్కడ విషయాలు నువ్వు అర్థం చేసుకోవాలి. అక్కడ ఏముంది? భూ సంబంధమైన జ్ఞానమే తనే చెప్తాం మనం. ఇండియా ప్రెసిడెంట్ ఎవరన్నా చెప్తాం, లేకపోతే అమెరికా ప్రెసిడెంట్ ఏమన్నా చెప్తాం, ఇండియా క్యాపిటల్ ఏమన్నా చెప్తాం, ఏ చెట్టు ఏంటో చెప్తాం, అన్నీ చెప్తాం మనం. లోకంలో అన్ని చూస్తున్నాం కాబట్టి ఆ నాలెడ్జ్ వెళ్ళిపోవచ్చు. అది ఆ నాలెడ్జ్ అందరూ అది తెలుసుకోవాలంటే పైన తెలుసుకోవాలంటే యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో కొత్తగా జన్మిస్తే గాని దేవుని రాజ్యం నీకు అర్థం అవ్వాలంటే, పరలోక రాజ్యం నీకు అర్థం అవ్వాలంటే, నువ్వు వెళ్ళడానికి పర్మిషన్ కావాలంటే మొట్టమొదటి ఏం జరగాలంట? కొత్తగా జన్మించాలి అంటారు. అంటే నువ్వు మారు మనసు పొందాలి. అక్కడ ఒక నెంబర్ ఉంది చూడండి, కొత్తగా అనే దగ్గర ఒక నెంబర్ ఉంది. 1 ఉందా? ఆ 1 ఫుట్నోట్ ఏం రాయబడింది? పై నుండి అన్నాడు, గుర్తుపెట్టుకోండి ఆ మాట జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. పై నుండి అన్నా పరలోకం అన్నా రెండు ఒకటే. పరలోకం నుంచి అంటే నీ నాలెడ్జ్, ఆ ఎడ్యుకేషన్ నీకు నీకు రావాలి. ఇప్పుడు నువ్వు ఎడ్యుకేట్ అయింది ఎక్కడ? భూమి మీద మాత్రమే ఎంబీబీ చదువుతావో, లేకపోతే బీటెక్ చదువుతావో, ఎంసీఏ చదువుతావో, భూమి మీద ఎడ్యుకేట్ అయ్యావు అంతే. భూమి మీద నాలెడ్జ్ నీకు తెలుసు. డిగ్రీలన్నీ ఇక్కడ యూనివర్సిటీలో కానీ స్కూల్స్లో కానీ లోక సంబంధమైన జ్ఞానం చెప్తారు, కానీ పరలోక సంబంధమైన జ్ఞానం ఆ ఎడ్యుకేషన్ భూమి మీద ఎక్కడ ఎవరు నేర్పించారు?
రాయబడింది క్రొత్తగా జన్మించాలన్నాడు. క్రొత్తగా అనేది ఇక్కడ పైనుండి అన్న రాయబడి చూడండి, పైనుండి అవునా, పైనుండి విజయవాడ నుండి బెంగళూరు, బెంగళూరు నుండి విజయవాడ అంటామా, బాంబే నుండి విత్తట్రా. ఈ పదాలన్నీ ఆ బ్యాంకులోకి వెళ్ళిన తర్వాతే వాడతారు. అదే హాస్పిటల్కి వెళ్ళారు అనుకోండి, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ టెక్నాలజీ వేరుగా ఉంటుంది. అక్కడ ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్, మెడిసిన్, డాక్టర్, ఈ పదాలు ఎక్కువ వాడుతూ ఉంటారు. ఒక డాక్టర్ గారు బ్యాంకులో ఉన్న ఎంప్లాయీ అక్కడికి వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడేటప్పుడు అక్కడ ఏది కూడా వాడు చెప్పింది నడుస్తున్నాయి, కానీ ఈ టెక్నాలజీ అక్కడ వాడటం లేదు. ఈ టెక్నాలజీ వేరు, బ్యాంకింగ్ టెక్నాలజీ వేరు, హాస్పిటల్ టెక్నాలజీ వేరు. అలాగా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఒక టెక్నాలజీ ఉంటుంది. వీళ్ళు చెప్పేది వాళ్ళకి అర్థం కాదు, డాక్టర్ గారు చెప్పింది ఇంజనీరింగ్ అర్థం కాదు, ఇంజనీరింగ్ చెప్పేది డాక్టర్ గారికి అర్థం కాదు, డాక్టర్ గారు చెప్పింది డాక్టర్ గారికి అర్థం అవుతుంది, బ్యాంక్ ఎంప్లాయ్ చెప్పింది బ్యాంక్ ఎంప్లాయ్కి అర్థం అవుతుంది, తెలుగుడు చెప్పింది తెలుగుడికి అర్థం అవుతుంది, ఇంగ్లీష్ వాడికి అర్థం కాదు. అక్కడ భాష రాదు కదా, భాష నేర్చుకుంటే అప్పుడు అర్థం అవుతుంది, భాష నేర్చుకోకపోతే అర్థం కాదు. అందుకనే ఎవరు ఏమన్నాయబడింది, అవి వాళ్ళకి ప్రకృతి సంబంధించిన వ్యక్తికి ఎలా ఉంటాయంటే వెర్రితనముగా ఉన్నాయి. ఎప్పుడైతే వేరనుకుంటామో, ఏదో ఆయన చెప్పే మాటలు అర్థం కావో అప్పుడు అనిపిస్తే ఆయన కామెంట్ చేయడం మొదలెడు, కామెంట్స్ ఆయన ఎంత చెప్పాడు, ఆయన ఎంత చెప్పాడు, ఆయన ఎంత చెప్పాడు, కామెంట్స్ ఎక్కువ చేస్తాడు. ఆ డెప్త్ నీకు లేదు కాబట్టి నోట్ మంచి కామెంట్స్ వస్తే ఎక్కువ వస్తుంది. అందుకని మాట ఆయన చెప్పి పైన వాడు క్రింద వాడు. ఇంకా చూద్దాం యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. ఆయన ఎందుకు వచ్చాడు చెప్తున్నాడు ఇక్కడ, పై నుంచి భూమి మీదకి ఎందుకు వచ్చాడు చెప్తున్నాడు ఇక్కడ. నా ఇష్టము నేను రాలేదు, పంపినవాడు పంపినవాడు గుర్తుపెట్టుకున్నాడు, కన్నతండ్రిని గుర్తుపెట్టుకున్నాడు, భూమికి వచ్చాడు. ఆయన ఇష్టం ఏంటో ఆయన నేర్చుకున్నాడు పరలోకంలో. పరలోకంలో ఉన్నంతకాలము ఆయన ఇష్టం ఏంటో, తండ్రి ఇష్టం ఏంటో, తండ్రి మనస్సు ఏంటో నేర్చుకున్నాడు, తెలుసుకున్నాడు. ఆయన మాటల్లో కావచ్చు, చెత్తలో కావచ్చు నేర్చుకున్నాడు. ఆయన కళ్ళంతో పెరిగాడు కాబట్టి తండ్రి ఏం చెప్పాడో అంతా నేర్చుకున్నాడు. భూమికి వచ్చాడు, ఎవరి ఇష్టం నెరవేర్చడానికి వచ్చాడట, నా ఇష్టం నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, తండ్రి చిత్తం నెరవేర్చడానికే వచ్చాను. పోస్ట్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, ఒక పోస్ట్ వస్తుంది, పోస్ట్ రాగానే ఇంటికి వస్తాడు, తన డ్యూటీ ఏంటంటే ఈ పోస్ట్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆఫీస్లో వాళ్ళు డ్యూటీ వేస్తారనమాట, ఈ లెటర్లన్నీ తీసుకెళ్ళి ఆ అడ్రస్ ఇచ్చేసాము. అతని డ్యూటీ వచ్చి పోస్ట్ ఇచ్చేసి వెళ్ళిపోవడం అంతే. మన ఇంటికి వచ్చి టీ కాఫీ కూడా తాగడు, మంచి ఉత్తరం తీసుకొచ్చారా టీగా తాగేయండి వద్దు అంటాడు. కానీ ఏంటంటే ఆడ పని వేరు, నీ ఇంట్లో టీవీలు టిఫిన్లు తాగడం రాడు, అది డ్యూటీ గుర్తుంటుంది అతనికి. ఇన్కమ్ ట్యాక్స్ అక్కడ రైడ్ చేస్తారు ఒకసారి ఇళ్ళ మీద, పెద్ద పెద్ద ఇళ్ళ మీద రైడ్ చేస్తారు. రైడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎమ్మెంట్ ఐడి కార్డు చూపిస్తారు, ఎమ్మెంట్ చెక్ ఇన్ చేసేస్తారు అంతే. నువ్వెవరయ్యా, నీకు లంచం ఇస్తాను, నీకు డబ్బులు ఇస్తాను, మనం వదిలే అంటే డోంట్ కేర్ అని పట్టించుకోరు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఆఫీసులు పంపించారు, ఇంటి మీద రైట్ చేస్తారు, ఎక్కడెక్కడ బంగారం ఉంది, ఎక్కడ ఉంది డబ్బు ఉంది, నువ్వు ఎక్కడ ఏమి సంపా ఏమైనా దాచిపెట్టావు, మొత్తం లాక్కెళ్ళిపోతారు. వాళ్ళకి టీలు ఇచ్చిన, టిఫిన్లు ఇచ్చిన, కాఫీలు ఇచ్చిన, భోజనం పెట్టినా లేదు నీకు లంచం ఇస్తాను కూడా ఒప్పుకొనే ఒప్పుకొని మా డ్యూటీ మీద వచ్చానంతే. యేసుప్రభు కూడా అలాగే వచ్చాడు, ఆయన ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలేదు, దీంతో మంత్రం జరపడానికి నేను బతి నాటకం రాలేదు, చెప్పాలనుకుంటాను వచ్చాడు వెళ్ళిపోతాడు అంతే. దాని తర్వాత నువ్వు కామెంట్ చేస్తావో, ఎక్కిరిస్తావో, అంటే గ్రహిస్తావో, గ్రహించలేకపోతావో, అది కర్మ అంతే. అక్కడ ఏమంటారు మరో చదువుదాం, నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, ఆయన చిత్తం నెరవేర్చడానికి పరలోకం నుంచి వచ్చాడు, పై నుంచి వచ్చాడు, అంటే నేర్చుకొని వచ్చాడు. ఇక్కడ పని చేయాలంటే అక్కడ నేర్చుకోవాలి, అక్కడ నేర్చుకొని ఇక్కడ అప్లై చేయడానికి వచ్చాడు. ఆయన అమెరికా వెళ్ళాలన్నా, దుబాయ్ వెళ్ళాలన్నా, ఈజీకి వెళ్ళలేవు, క్వాలిఫికేషన్ సంపాదించాలి. ఒక ఇంజనీర్ అవ్వాలన్నా, డాక్టర్ అవ్వాలన్నా, ఒక క్వాలిఫికేషన్ సంపాదించాలి.
ఆ క్వాలిఫికేషన్ సంపాదించిన తర్వాతనే నువ్వు పనిచేయగలవు, లేకపోతే నువ్వు పనిచేయగలవు. అంటే నువ్వు నేర్చుకోవాలి. ఎంఏబీఎస్ ఎన్ని సంవత్సరాలని, ఇంజనీరింగ్ ఎన్ని సంవత్సరాలని, ఒక కోర్సుకు ఒక కొన్ని సంవత్సరాలు టైం ఉంటుంది. నువ్వు నేర్చుకునే నువ్వు వెళ్ళి అక్కడ నువ్వు పని చేయగలవు. నేర్చుకోకుండా నువ్వు అక్కడికి వెళ్ళి చేయగలవు. ఈయన ఎక్కడ నేర్చుకున్నాడు? పరలోకం నుంచి, పరలోకం తండ్రి ఎదురు నేర్చుకున్నాడు. అక్కడ నేర్చుకొని ఇక్కడ అప్లై చేయడానికి వచ్చాడండి. అక్కడ విషయాలు ఇక్కడ చెప్పడానికి వచ్చాడు. అక్కడ ఏం నేర్చుకున్నాడో ఇక్కడ చేయడానికి వచ్చాడు. అక్కడ చెప్పేది చేసేది రెండు విషయాలు ఉన్నాడు. చెప్పేది ఉంది, చేసేది ఉంది. ఏం చెప్పాడో అది అందరికి బోధించడానికి వచ్చాడు. ఏం నేర్పించాడో అది నువ్వు అందరి ముందు చేయడానికి వచ్చాడు. కానీ అందరూ డైజెస్ట్ చేసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ లోకం తీరు వేరు, ఈ లోకం తీరు వేరు. నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. భూమికి ఆకాశానికి ఉన్న తేడా ఉంది. ఎందుకు వచ్చాయి దండం? ఎందుకు వచ్చాయి? ఇరవై మూడు వచ్చింది. మీరు క్రింది వారు, నేను పైన వాడును, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధిని తానే తాను. మా దేశం మీరు, నేను క్రింది వారు అన్నాడు. మీరు క్రింది వారు. ట్రైన్లు వెళ్తున్నాం అనుకున్నాను. ట్రైన్లో వెళ్ళేటప్పుడు అది ఇంటి దగ్గర చూసినాం. ట్రైన్లో వెళ్ళేటప్పుడు బర్తులు ఉంటాయి. కింద ఒక బర్త్, పైన ఒక బర్త్, మిడిల్ బర్త్, మిడిల్ బర్త్, అదే ఏసీ అయితే టూ బర్తులు ఉంటాయి. కొన్ని సింగిల్ బర్తులు ఉంటాయి. కొన్ని ఇట్లా బర్తులు ఉంటాయి. కింద పడుకున్నాడు కింద పడుకుంటారు, పైన పడుకుంటారు పైన పడుకుంటారు. అలాగే ఈ ఇంటి ఇల్లు అనుకోండి, ఇంటికి కూడా మనకి కింద ఫ్లోర్ ఉంది, పైన ఫ్లోర్ ఉంది. ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ ఉంటారు, పైన ఉండేవాళ్ళు పైన ఉంటారు. పైన ఏం చేస్తున్నారు మనకు తెలియదు, అలాగే కింద ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు. కానీ పైన ఉన్నారు కింద ఉన్నారు. మరి ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? పైన నుంచి వచ్చాడు. ఆయన మదర్ల్యాండ్, ఆ నేటివ్ ప్లేస్, అక్కడి నుంచి వచ్చాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిపోవాలంటే వచ్చిన పని చూసుకొని వెళ్ళిపోవాలి అంతే. నువ్వు టూర్కి వెళ్ళినా లేదా ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళి నువ్వు పని చూసుకోవడానికి వచ్చేస్తావు అంతే. అది ఒకరోజు ఉంటావు, రెండు రోజులు ఉంటావు, వారం రోజులు ఉంటావు, నెల రోజులు ఉంటావు. నువ్వు పని చూసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. నా అంతటి మీ బాగా తండ్రి పంపిస్తేనే వచ్చాను. తండ్రి చిత్తం, ఆయన ఇష్టం నెరవేర్చడానికి ఇక్కడ వచ్చాను. కాబట్టి ఇక్కడ ఏమంటారు ఏర్పడుతుంది, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడును, ఆయన పంపిస్తేనే నేను వచ్చాను. పైన ఏముంది, కింద ఏముంది, ఇప్పుడు మనం తెలుసుకోవాలండి. అసలు విషయం ఏంటంటే పైన ఉందో తెలుసుకోవాలి, క్రింద ఏముందో మనం తెలుసుకోవాలి. పైకి పైన ఏమో తెలుసుకుంటే పైకి వెళ్ళి చూడాలి మనం. వెళ్ళటానికి కుదరదు ఇప్పుడే మనకి. కానీ దేవుడు అన్ని విషయాలు ఇక్కడ దాచిపెట్టి వచ్చాడు. బైబిల్ గ్రంథం రాయబడదు, అవి మనకు బయట తీయాలి. మనం ఎలా ఎడ్యుకేట్ అయి ఉన్నాం, మన మైండ్ ఎలా ఎడ్యుకేట్ అయి ఉంది. మన నాలెడ్జ్ భూ సంబంధమైన నాలెడ్జా, పరలోక సంబంధమైన నాలెడ్జా? మీరు క్రింది వారు అంటున్నాడు, నిజమే. అది మాత్రం ఆ సమయంలో క్రిందే ఉన్నాం. పైన ఉంది ఆకాశం, పైన పరలోకంలో ఏముంది అక్కడ విషయాలు మనం తెలుసుకోవాలి. భూ సంబంధమైన విషయాలన్నీ మనకు తెలుసు. ఇంకా చెప్పాను భూ సంబంధమైన విషయం, ప్రతి విషయం తెలుసు. ఎక్కడ పాకిస్తాన్లో అమెరికాలో ఏం జరిగినా కూడా చెప్పేస్తాను. లైవ్ వచ్చేస్తుంది ఇది కూడా. ఇప్పుడు లైవ్ వెళ్ళిపోతుంది, ఇక్కడ ప్రపంచ దేశాల మొత్తానికి వెళ్ళిపోతుంది లైవ్. ఈరోజు ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో లైవ్ కనిపిస్తుంది మనకి ప్రతి ఛానల్లో కూడా. అలా మనకు అక్కడి నుంచి విషయాలు తెలిసే అవకాశం ఉందా అంటే ఉన్నది. అది బైబిల్లో ఎదిగితేనే కనిపిస్తుంది. ఎదిగినాడు కనిపిస్తుంది, ఎదగనాడు కనపడదు. ఏది వచ్చిపోయేవాడికి వినిపోయేవాడికి అర్థం కాదు. నువ్వు ఎదగాలి. వెతికితేనే వెతికుడే మీకు దొరుకుతున్నాడు. వెతికితే దొరుకుతుంది. మనం ఏం ఎదుగుతాం? ఉద్యోగాలు ఎదుగుతాం, ఇల్లు ఎదుగుతాం. ఇల్లు ఇల్లు కాడి చెప్పుడు ఇల్లు ఎదుగు ఎదుగుతాం. ఉద్యోగం పోతే ఇంకో ఉద్యోగం కోసం ఎదుగుతాం. చైన్ పోతే చైన్ కోసం ఎదుగుతాం. డబ్బులు పోతే డబ్బుల కోసం ఎదుగుతాం. ఎందుకుడు అన్నాడు కాబట్టి ఆయన ఎదుగుతాం. భూ సంబంధ విషయాలు మనం నేర్చుకున్నాం కాబట్టి అవన్నీ భూ సంబంధ విషయాలే మనం వెతుకుతా ఉంటాం. ఇక్కడ ఎతకమంది అంటే పైన విషయాలు ఎతకమన్నాడు. ఇక్కడ రాయబడిన మాట ప్రకారం చూస్తే మీరు క్రింది వారు, నేను పై వాడు అన్నాడు అంతే. ఎంతకీ క్రింద ఏముంది మనకు తెలుసు, పైన ఏముంది అది తెలుసుకోవాలి. క్రింద కూడా ఏమున్నాయి కూడా మనం తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి, కనిపించని విషయాలు, అవి కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది పైన ఉంది. యాకోబు పత్రిక
నాలుగో అధ్యాయం అయితే అయితే మీ హృదయంలో సహింపరాలను కానీ మత్సరము వివాదము ఉంచుకున్న వారైతే అతిశయపడద్దు. అంటే ద్వేషాలు, అసూయలు, కోపాలు, కక్షలు, క్రోధాలు ఇవన్నీ ఉంటుంది సరే, ఇవన్నీ కూడా ఏమంటాయబడింది, పైనుంచి వచ్చిన నాలెడ్జ్ కాదు, అది భూ సంబంధమైంది, ప్రకృతి సంబంధమైంది, దయ్యముల జ్ఞానం అంటాడు. దయ్యముల జ్ఞానం అంటే నీకున్న నాలెడ్జ్ భూమి మీద ఏవైతే నువ్వు నేర్చుకున్నావో, నువ్వు టీవీ ద్వారా నేర్చుకున్నావా, లేదా సినిమా ద్వారా నేర్చుకున్నావా, లేదా స్కూల్లో నేర్చుకున్నావా, కాలేజీలో నేర్చుకున్నావు, ఎక్కడైనా నేర్చుకున్నావు, కంటితోనో చెవుతోనో ఏదైతే నువ్వు చూసి నేర్చుకుని బ్రైన్లో పెట్టుకున్నావో ఆ నాలెడ్జ్ అంతా ఎటువంటి జ్ఞానం అంట, దయ్యముల జ్ఞానం అంటాడు. దయ్యముల జ్ఞానం అంటే లోకంలో నేను క్రైమ్ చదువుతున్నాడు, ఎంబీబీ చదువుతాడు, ఇంజనీరింగ్ చదువుతాడు, ఏంటి అక్కడ బ్యాంక్ కంప్లైంట్, బ్యాంక్ మేనేజరే బ్యాంక్లో డబ్బులు లూటి చేస్తూ ఉంటాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటాడు ఆన్లైన్లో మోసాలు చేస్తూ ఉంటాడు. నువ్వు నేర్చుకుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఉంటాడు, మళ్ళీ దాంట్లో బ్యాంక్ ఆన్లైన్ లూటీలు చేస్తూ ఉంటాడు. ఎన్ని మోసాలు కనిపిస్తుంది, మొబైల్ ఆన్ చేసి లింక్ కొట్టేస్తే దానికి ఆటోమేటిక్గా నీ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఎక్కడి నుంచి చూసి జ్ఞానం, ఎడ్యుకేషన్ సాఫ్ట్వేర్ ఇంజనీరే, డాక్టరే, బ్యాంక్ ఎంప్లాయీ, కానీ వాటిలో ఎన్ని మోసాలు చేస్తామంటే ఈ జ్ఞానము మోసకరమైన జ్ఞానం. ఇది దయ్యముల జ్ఞానము. ఒక మనిషిని ఇంకో మనిషిని మోసం చేస్తున్నాడంటే దయ్యముల జ్ఞానం అది, ఒక మనిషిని ఇంకో మనిషిని చంపుతున్నాడు అంటే దయ్యముల జ్ఞానం, అంటే దయ్యం పట్టింది జ్ఞానం. ఆ దయ్యం పట్టడానికి నీకు 15 సంస్కృతులు చదువుతావు, కాలేజీ చదువుతావు, ఏమి ఎక్కించుకుంటున్నావు, దయ్యముల జ్ఞానం ఎక్కించుకోవడం కోసమే నీ ఫీజులన్నీ కట్టేది, లోక జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం ఎక్కించుకోవాలి. తలకెక్కించుకోవాల్సింది దేవుని జ్ఞానం. స్కూల్ ఫీజులు లక్షలు లక్షలు, కాలేజీ ఫీజులు లక్షలు లక్షలు, ఏమి ఎక్కించుకుంటున్నా తలకి, అన్ని మోసాలు దగ్గాలు, ఇదంతా దయ్యముల జ్ఞానం అన్నాడు. చూడండి ఇంకా ఏమన్నా, పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది. ఏదైనా మత్సరము వివాదము ఎక్కడ ఉండను అక్కడ అల్లరియు, ప్రతి నీచ కార్యము ఉండును, ప్రతి నీచ కార్యము. మన హైదరాబాద్ లో ఒక అమ్మాయిని చంపేశారు, నలుగురు కలిసి చిచ్చునాళ్ళే 80 కూడా ఉండే వాళ్ళకి, ఎందుకు పుట్టిన బుద్ధి, దయ్యాలు పట్టిన వాళ్ళకి, దయ్యాలు మన కంటి ముందు కనపడవాయి. పట్ని అంటే మాత్రం వాడు తాగుతాడో పొడుస్తాడో చంపుతాడో దొంగతనం చేస్తాడో, పట్టిందంటే వాడు వాడిని పొడపడి అవకాశం, కిడ్నాప్ చేశారు చంపేశారు వాడు చేశారు. ఏ జ్ఞానం అది, నువ్వు లోకంలో నేర్చుకున్నావు, నువ్వు నువ్వు చూసి నేర్చుకున్నావు, మొబైల్ చూసి అన్ని చెత్త ప్రోగ్రాంలే, చెత్త చెత్తనే వస్తాను మొబైల్లో, ఏ చూడాలని చూడలేము మనం, అలా చేతులకు వచ్చేసింది పాపం, పాపం చేతులకు వచ్చేసింది. ఎన్ని ఉన్నా దయ్యముల జ్ఞానం, ప్రతి మించి కార్యం దాంట్లో ఉంటున్నాడు. ఇంకేమన్నా ఇప్పుడుంది, అయితే ఇక్కడి నుంచి ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది, అసలు అసలు జ్ఞానం ఎక్కడుంది, అయితే అన్నట్టు సరే అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆ పై జ్ఞానం. చెప్తానమ్మా, పై నుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, పవిత్రమైంది అన్నాడు. పవిత్ర అంటే పవిత్రత అంతా పాప పరలోకం, భూమి మీద అంతా అపవిత్రతే, ఎవరిని నమ్మడానికి లేదు, నోటి మాటలన్నీ అపవిత్రమైన మాటలు, అన్ని బూతులే, చేసే పనులన్నీ లోప పనులే. పైన పవిత్రత ఉంది, భూమి మీద అపవిత్రత ఉంది, మన మాటల్లో చూపుల్లో చేష్టల్లో అన్నింటిలో అపవిత్రత ఉంది, పైన మాత్రం పవిత్రత ఉంది. కింద తర్వాత తర్వాత సమాధానం, భూమి మీద ఎవరికి సమాధానం ఉందా, భూమి మీద ఎక్కడా సమాధానం లేదు. ఇండియాకి పాకిస్తాన్కి గొడవలే, తమిళనాడుకి కన్నడకి గొడవలే, ఇంట్లో భార్యాభర్తలకి గొడవలే, మనకి ఇంటి పక్కన గొడవలే, ఎక్కడ సమాధానం ఉంది, ఎవరైతే ఆస్ట్రేలియా తగలబడుతుంది అక్కడ,
అక్కడ చూసిన సమాధానం లేదు, అంత అసమాధానం. పైన మాత్రం సమాధానం ఉంది, ఎందుకంటే సాతాను ఎప్పుడైతే పైన కింద తీసాడో ఇక్కడ అసమాధానము అపవిత్రత తీసేసింది. అక్కడ ప్లేస్ లేదు దానికి, అందుకే పవిత్రంగా ఉంది, అక్కడ సమాధానంగా ఉంది, శాంతియుతంగా ఉంది. పైన వాడు వచ్చి ఇక్కడ పట్టాడు, ఇక్కడ పట్టడంలో ఇక్కడ దొంగతనాలు రేపులు మంటలు అన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ వాడు ఇక్కడున్న మనుషుల్లో ఉండి పని చేస్తున్నాడు, తన జ్ఞానాన్ని పెట్టాడు, దయ్యము జ్ఞానం పెట్టేసి మనుషుల్లో. అది కింద జ్ఞానం అది, పై జ్ఞానం కాదు. పైన ఉంది సమాధానం, పైన ఉంది సంతోషం. తర్వాత మృదువైనది సులభముగా లోబడినది కనిక్రమతోను మంచి ఫలములతోను నిండుకున్నది పక్షపాతమైనను వేషధారుడైనను లేనిదై ఉన్నది. ఎంత ప్యూరిటీ పైన ఉంది చూడండి, ప్యూరిటీ ఎంత కావాలంటే పరలోకంలో ఉంది. సమాధానం, పవిత్రత ఉంది, సమాధానం, ఎన్నో లక్షణాలు, మంచి లక్షణాలు పైన ఉన్నాయి. చెడ్డ లక్షణాలు భూమి మీద ఉన్నాయి, భూమి మీద మనుషుల్లో ఉన్నాయి. ప్రకృతి లేదు, జంతువులో ఉండవు, పక్షుల్లో ఉండవు, కానీ మనుషుల్లో ఉంది. ఇదంతా మనుషులు పట్టేసి పేడ అన్నమాట దయ్యం. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ రెండు రకాల ఎడ్యుకేషన్స్ కనపడినాయి ఇక్కడ మనకి. పై జ్ఞానము, భూసంబంధమైన జ్ఞానం, పరలోక జ్ఞానము. పరలోక జ్ఞానం మనం నేర్చుకుంటేనే మనం పరలోకానికి వెళ్ళగలం. అందుకని కొత్తగా జన్మించాలన్నాడు. కొత్తగా జన్మించడం అంటే పైన నుండి అన్నాడు. కొత్తగానే మాట దగ్గర ఒకటి తీసేటో పైన నుండి అన్నాడు. ఆ పైన ఏముంది, ఏముంది అంటే పవిత్రత, సమాధానము, సంతోషము, సాత్వికము, దీర్ఘశాంతము, దయాళత్వము, ఇవన్నీ కూడా పవిత్రత సంబంధమైన పైన ఉన్నాయి. భూమి మీద శరీర కార్యములు, భూ సంబంధులు అన్న, ప్రకృతి సంబంధులు అన్న, శరీర కార్యాలు అన్న, అంత ఒకటే ఒకటే అర్థాన్ని భావాన్ని ఇస్తారు. పరలోక సంబంధి అన్న, ఆత్మ సంబంధి అన్న, పైవాడన్న, ఒకటే అర్థాన్ని ఇస్తాయి. ఎటు సైడ్ ఉన్నా మనకు తెలుసుకోవాలి. మన నాలెడ్జ్, మన మైండ్ లోకంలో మనం సోమవారం నుంచి శనివారం నుంచి పనిచేస్తూ ఉంటాయి. మన మైండ్లో ఆదివారం నుంచి ఒక గంట సేపు మనం చర్చలో కూర్చుంటాం. మన మైండ్లో ఎక్కువ శాతం ఏది ఉంటుందో ఆ మీద ఆలోచించండి. లోక సంబంధమైన విషయాలు ఉంటాయా, పరలోక సంబంధమైన విషయాలు ఉంటాయా? లోక సంబంధం సోమవారం నుంచి శనివారం వరకు లోకంలో పనిచేయాలి, ఆదివారం కూడా పనిచేసేవాడు రాకపోతే. సోమవారం శనివారం వరకు నువ్వు లోకంలో పనిచేస్తున్నావు అంటే నీకు నాలెడ్జ్ అంత ఎక్కువ నాలెడ్జ్, 99% చెప్పచ్చు. లోక సంబంధ జ్ఞానం ఉంటుంది. ఏ కొద్దిగా ఒక గంట చిన్న చిరిపోయా అనుకోండి, నీకేం అర్థం ఉంది? ఏం చేయాలి? ఈ 99% అంతా డిలీట్ చేయాలి. ఈ 99% డిలీట్ చేస్తేనే అది వచ్చి కూర్చుంటుంది. ఏది పైన జ్ఞానము నీ బ్రెయిన్లో కూర్చోవాలంటే ముందు ఆ బ్రెయిన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం చెత్త అంతా అయితే ఫార్మేట్ చేసేయాలి, క్లీన్ చేయాలి. అది క్లీన్ చేస్తే వచ్చి కూర్చుంటుంది. ఇది కూర్చున్నప్పుడు లోక జ్ఞానం కూర్చుంటే అది వచ్చి కూర్చోలేదు, ప్లేస్ లేదు కదా. మెమరీ ఫుల్ అయిపోయింది, మెమరీ ఫుల్ అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఏం కొట్టుంది? ఉన్న మెమరీ కార్డు అంతా క్లీన్ చేస్తేనే కొత్త ఫోటోలు అయినా కొత్త పాటలు అయినా పెట్టదు దాంట్లో. నీ మెమరీ మొత్తం లోక జ్ఞానంతో నిండిపోయింది. పై జ్ఞానం నీకు అర్థం ఉంది. ఆ పై జ్ఞానం నీకు అర్థం అవ్వడం కోసమే ఇక్కడ బైబిల్ తరగతులు ఏర్పాటు చేస్తాను. ఒక గంట వచ్చింటే మనకు అర్థం కాదు, లేదు పండగకో పబ్బానికో మనం నేర్చుకుంటే మనకు అర్థం కాదు. ఇలాంటి అనేక విషయాలు ఉన్నాయి మనం నేర్చుకోవాలి. కాబట్టి ఈ విషయాలు మనకి అర్థం కావాలంటే మనం కంపల్సరీగా బైబిల్ తరగతులు అటెండ్ పర్లోకి వెళ్ళాలనుకుంటున్నాం. ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి. ఏ కొద్దిగా దేవుడు నమ్ముకున్నా చాలు, ఆదివారం ప్రతి ఆదివారం అనుకున్నా చాలు, కానుక ఇస్తున్నాను చాలు, బాప్తిస్మించుకున్నాను చాలు, తీసుకున్నాను చాలు అనుకుంటావు. ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఇంకా ముందుకు నడిపించేవాడు కాదు, వెనక్కి లాగడం మనకు అవసరం లేదు, ముందుకు నడిపించేవాడు కాదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లల, మరొక మాట చెప్పేసి నేను ముందుకెళ్తాను. చాలా మీకు అవసరం లేదు. ఇంకా తర్వాత మొదటి ప్రజలు 15 అధ్యాయం, ఇక్కడ భూ సంబంధమైన విషయాలు ఎలాగ ఉంటాయో పనులకు సంబంధమైన విషయాలు కూడా అలాగే ఉంటాయని ఇంకో విషయం చెప్తున్నాడు. 15 అధ్యాయం మొదటి పరిధిలో 15 అధ్యాయం 40 ఇక్కడ ఈ లైట్ ఫోకస్ నా మొహాన్ని సరే బాగా అడ్రస్ సరిగ్గా తెలుసుకోవాలి. 47 చదవండి.
రెండు విషయాలు మీరు చెప్తున్నాడు. 47లో మొదటి మనుషుడు రెండవ మనుషుడు అంటాడు. మొదటి వాడు ఎవరంట? ప్రకృతి సంబంధి, భూ సంబంధి అంట. రెండో వాడు ఎటువంటి వాడంట? పరలోకం నుంచి. భూ సంబంధి అంటే శరీరం, శరీరానికి కావాల్సిన వాటిని అన్ని మనం సంపాదించుకుంటాం. పరలోక సంబంధి అంటే పైన కావాల్సింది మనం సంపాదించుకోవాలి. రెండు విషయాలు అక్కడ తెలియజేస్తాం, భూ సంబంధి, పరలోక సంబంధి. భూ సంబంధమైన విషయాలు ఎలా ఉంటాయో పరలోకంలో కూడా కొన్ని విషయాలు ఉంటాయంట. భూ సంబంధమైన వస్తువులు ఎలా ఉంటాయో పరలోక సంబంధమైన విషయాలు కూడా వస్తువులు కూడా అలా ఉంటాయి. అంటే భూ సంబంధమైన వస్తువు పరలోక సంబంధమైన వస్తువుగా మారాలి. మనిషిగా ఉన్న నువ్వు పరలోక సంబంధిగా మారాలి. మారాలి అంటే మారటానికి నువ్వు కావాల్సిన సమయాన్ని, కష్టాన్ని వెచ్చిస్తే నువ్వు మారచ్చు. ఒక పోలీస్ అవ్వాలనుకుంటే అతను ఒక ట్రైనింగ్ ఉంటుంది, ఒక డాక్టర్ అవ్వాలి ఒక ట్రైనింగ్ ఉంటుంది. ముందే డాక్టర్ పిలవరు, ముందే పోలీస్ అని పిలవరు, ముందే ఇంజనీర్ అని పిలవరు. ఆ ట్రైనింగ్ అయిన తర్వాత ప్రాక్టీస్లో ఎక్కిన తర్వాత డాక్టర్ని పిలుస్తారు, అది ఇంజనీర్ని పిలుస్తారు. నువ్వు ఎంసెట్ ఎగ్జామ్ రాయగలి, నువ్వు డాక్టర్ అయిపో, ఎంసెట్ ఎగ్జామ్ రాయగలి, ఇంజనీరింగ్ అయిపోయి రాసిన తర్వాత నువ్వు పాస్ అయ్యి ఆ ప్రాక్టీస్లో పెడితే అప్పుడు నేను డాక్టర్ని పిలుస్తారు, ఇంజనీరింగ్ పిలుస్తారు. నువ్వు భూ సంబంధిగా ఉన్న నీవు పరలోక సంబంధిగా నువ్వు మారిపోవాలి. ఒక విత్తనము నాటుతాం, ఆ నాటిన విత్తనము చెట్టు అవ్వాలంటే అది లోపల ఏముందంటే పగిలిపోయి దాని నుంచి మొలకు అంటే దాని రూపం మారాలి. విత్తనం యొక్క రూపం మారాలి, విత్తనం నుంచి చెట్టు అవ్వాలి. అలాగే గొంగళ పురుగు ఉంది, ఆ గొంగళ పురుగు కూడా సీతాకు చెట్టుగా మారుతుంది. ఆ మార్పు రావాలి. విత్తనం చెట్టుగా ఎలా మారుతుందో, గొంగళ పురుగు సీతాకు ఎలా మారుతుందో నువ్వు భూ సంబంధమైన, భూ సంబంధంగా ఉన్న నీకు పర్లోక సంబంధంగా నువ్వు మారాలి. ఎక్కడ మారాలి? ఇక్కడే ఆ యొక్క క్యారెక్టర్ రావాలి. పైన వచ్చే జ్ఞానం నువ్వు సంపాదించుకోవాలి, అంటే నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే అలా మారుతాం. అప్పుడు నీకు పైన ఉన్న జ్ఞానం నీకు అర్థమవుతుంది. అప్పుడు దాకా నీ పైన ఎంత ఏ బోధకులు చెప్పినా కూడా వచ్చిన బోధన కామెంట్ చేస్తావే కానీ నీకు ఏం అర్థం కాదు. అందుకే ఫస్ట్ చెప్పా లాంగ్వేజ్ నీకు వస్తేనే నీకు అర్థమవుతుంది, లాంగ్వేజ్ రాకుండా. కాబట్టి భూ సంబంధమైంది పర్లకు సంబంధంగా మారుతుందంట. ఎలా మారుతుందాం? 42 42 మృతుల పునరుద్ధానము అలాగే శరీర శరీరము క్షయమైనదిగా విత్తబడి. ఇక్కడ మార్పు కనిపిస్తుంది చూడండి. ఎవరైతే కొత్తగా జన్మిస్తారో వీళ్ళకి ఆవు మాత్రమే ఈ మార్పులు గుర్తుపెట్టుకోండి. కొత్తగా జన్మించేవాళ్ళంటే పైనుంచి వచ్చిన జ్ఞానం ఎవరైతే తీసుకుంటారో, ఆ నాలెడ్జ్ ఎవరైతే నేర్చుకుంటారో, దాంట్లో ఎవరైతే క్వాలిఫైడ్ అవుతారో, పూర్తిగా నేర్చుకుంటారో, అప్పుడు వీళ్ళకి ఎలా మార్పులు జరుగుతాయంట? క్షయమైనది అంటే నీ శరీరం క్షయమైనది. ఇప్పుడు ఆ క్షయమైన శరీరం ఎలా మారుతుందంట? అక్షయమైనదిగా మారిపోద్ది, లేపబడుద్ది. గణహీనముగా ఉన్నది మహిమగా దీని రూపాలు చూడండి, రూపాలు మారిపోతున్నాయి, రూపాలు మారిపోతున్నాయి. అదే చెప్పింది అది విత్తనం చెట్టు అవుద్ది, గొంగళ పురుగు తితాకు చెల్లిపోద్ది, కోడుకుంటూ బాగా పెడితే ఆమ్లెట్. కానీ అట్లా పెడితే దాంట్లో నుంచి కోడి పిల్ల వచ్చింది బయటకు, అవునా? కోడి పిల్ల బయటకు వచ్చింది, దాని రూపం మారిపోయింది. అప్పుడు గుడ్లా కనిపిస్తుంది. నువ్వు వెయిట్ చేయలేదు ఆమ్లెట్ వేసి లోపల తినేస్తావు, వెయిట్ చేస్తే దాంట్లో ఏమవుతుంది? కోడి పిల్ల బయటకు వచ్చింది. ఆ రూపాంతరం వస్తుంది ఇక్కడ. ఆ రూపాంతరం శరీరం ఎలా ఉందంటే ఫస్ట్ ఏమంటే క్షయమైనది, అక్షయమైనదిగాను, గణహీనమైనది. చదువుమా, అంటే ఏంటంటే ఇది టెంపరీ, ఈ జీవితం టెంపరీ. అంటే ఒరిజినల్ ఎలా ఉంటుందో డూప్లికేట్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు డూప్లికేట్ స్టేజ్ లో ఉన్నట్టు ఒరిజినల్ స్టేట్లో ఉన్నాం మనం, డూప్లికేట్ స్టేట్లో ఉన్నాం. అంటే అశాశ్వతంలో ఉన్నాం మనం, అశాశ్వతం. అశాశ్వతం నుంచి శాశ్వతంగా మారాలి. అశాశ్వతం నుంచి శాశ్వతంగా మారాలంటే నువ్వు కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించడం అంటే పైన జన్మించాలి. పైన నాలెడ్జ్ అదే చెప్పి పైన నాలెడ్జ్ ఏంటి? పవిత్రత, ప్రేమ, సంతోషం, సమాధానం, తీర్థశాంతి ఇలాంటివన్నీ కూడా. భూ సంబంధం ఏంటంటే శరీర కార్యాలు అంటాడు. శరీర కార్యాలు ఏమి?
ఏమంటాయి గలతీ రాసి పత్రిక 5వ వచనం 11వ వచనం ఏమంటాయి ఇప్పుడు చదవమో సార్ గలతీ రాసి పత్రిక 19:5-19 శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేమనగా జారత్వము అపవిత్రత కామకత్వము విగ్రహారాధన అభిచారము వేషములు కలహము ఇవన్నీ అన్నమాట క్యారెక్టర్స్ అన్ని మనం ఏం చేయాలి డిలీట్ చేయాలి చంపుకోవడం దండుకోవడాలు పోటాడుకోవడాలు ఇవన్నీ ఎక్కువ ఎందుకంటే ఎంతసేపు ఎవరికి పోటాటం వస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఆత్మ సంబంధులకి శరీర సంబంధులకి ఎంతసేపు గొడవ పడతా ఉంటాం తాగుబోతు అడిగాను మంచోడికి పడదు అబద్ధాలు అడిగి సత్యం చెప్పి అడిగి పడదు ఎందుకు పడదంటే వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి వాళ్ళ స్వభావం వేరుగా ఉంటాయి కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు మాట్లాడుకోవడం కానీ ఫ్రెండ్షిప్ చేయడం కానీ ఉండదు ఒకే స్వభావం ఉండాలి ఇద్దరు మంచివాళ్ళే ఉండాలి ఇద్దరు లేకపోతే తాగుబోతులే ఉండాలి స్నేహం చేయాలి తాగుబోతులకి స్నేహం స్వభావాలు వేరైనప్పుడు మనం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయలేము మాట్లాడలేము ముందర గొడవలు అవుతాయి పర్లోక సంబంధికి భూ సంబంధికి అదే విశ్వాసకి అవిశ్వాసకి ఎప్పుడు కూడా గొడవ అవుతూనే ఉంటాయి ఒక ఇంట్లో నలుగురు ఉన్నారంటే ఇద్దరు విశ్వాసులు ఉంటారు నలుగురు అవిశ్వాసులు ఉంటారు వాళ్ళకి ఎప్పుడు గొడవలు అవుతూనే ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ప్రకృతి సంబంధులు కొందరు ఉన్నారు పర్లోక సంబంధులు కొందరు ఉన్నారు వీళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటే వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి నువ్వు పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నావా లేదా పరలోకానికి వెళ్ళాలనుకున్నా ఇక్కడ చచ్చిపోయిన నరకానికి వెళ్ళాలనుకున్నాను ఆశిందా ఎవరికైనా నాకు అవసరం ఏంటరా పరలోకం వెళ్ళాలి అనుకునే వాటి జరుగుతుంది పరలోకం వెళ్ళాలి అనుకునే జరుగుతుంది అంటే మనం ఇప్పుడు ఏం తెలుసుకోవాలి లోకంలో జ్ఞానమా క్రింది జ్ఞానమా పై జ్ఞానమా పై జ్ఞానం తెలుసుకోవాలి ప్రేమ సమాధానం సంతోషం దయాళత్వం ఇవి క్యారెక్టర్స్ మనం ప్రాక్టీస్ చేసుకోవాలి ఇది ప్రాక్టీస్ చేస్తేనే మన పరలోకానికి వెళ్ళగలం మరి అవి నేర్చుకోవాలంటే మనం మనసుకు ఎలా ఉండాలా ఈ లోకంలో నేర్చుకోవాలా ఆడు చూడాలా ఆఖరి మాట చెప్పేసి మిగిలిన కొలసి రాష్ట్రపతి మూడు వచ్చారు కొలసి రాష్ట్రపతి మూడు వచ్చారు 2వ వచనం పైనున్న ఉన్నవాటి మీద కానీ మనస్సు పై మన దృష్టి ఎక్కడ ఉండాలి ఇప్పుడు పైనే ఉండాలి రోడ్డు మీద పోయేటప్పుడు కారు నడుపుతా ఉంటామండి స్కూటర్ నడుపుతా ఉంటాం వాళ్ళు స్ట్రైట్కి చూస్తారా పక్క చూస్తారా స్ట్రైట్కి చూడాలి పక్క చూస్తే ఏముంది యాక్సిడెంట్ అయిపో అంతేదా యాక్సిడెంట్ అయిపోతావు నువ్వు పరలోకం కలాలంటే పైనే చూడాలి నువ్వు పైన ఏముందో నేర్చుకో పైన చూపడి అంతసేపు ఇక్కడ సంపాదించుకుందాం ఇల్లు కట్టుకుందాం ఏంటి ఇదే జాతం అనుకోండి భూమి మీద భోగం చేసుకుందాం అని జాతం అంటే మాత్రం చచ్చి నరకానికి పోతాం అది దృష్టి పై వైపు చూస్తేనే పర్లోకం బండి మీద ఇప్పుడు పక్కన చూసినా అది సెల్ ఫోన్లో మాట్లాడినా ఏమవుతుంది ఇంక కనబడదు ఎప్పుడు పేపర్లు టీవీ కనబడదు కాబట్టి మన దృష్టి పైన వాటి మీదే ఉంచాలి పర్లోకం ఇలాంటి పైన ఏముందో అది నేర్చుకోవాలి మాకు ఇచ్చిన సమయం దేవుడు కొద్దిగా అది ఎంతో మనకు తెలియదు ఇవాళ ఉండటం లేదు ఉండటం లేదు తెలియదు పోయేటప్పుడు మనం నేర్చుకొని సిద్ధంగా ఉండాలి దేవుడు చిత్తాన్ని మనం నెరవేర్చే వరకు ఉండాలి ప్రార్థన చేసుకుంటాం పడుతుంది పరిశుద్ధ కన్ను తండ్రి దైవం ఆయన నీకు వందనాలు స్తోత్రాలు ప్రకృతి సంబంధంగా ఉన్న నీ బిడ్డల్ని ప్రభువ పరలోక సంబంధంగా మార్చాలని ఎన్నో విషయాలు తండ్రి నాకును మా అందరికి నేర్పించిన దాన్ని బట్టి మీకు వందనాలు మేము మరొక ఎత్తుపడిన మాటలు ప్రభువ తండ్రి మా హృదయంలో పెట్టుకొని గ్రంథంలో కాదు కానీ మా హృదయంలో పెట్టుకొని ఆ ప్రకారం మేము జీవించటకు మా అందరికి నేర్పించండి మేమందరం నీ పిల్లలం దేవుని కుటుంబం అని వాక్యం చదివించింది కాబట్టి ప్రభు పైన నుంచి వచ్చిన మమ్మల్ని తండ్రి మళ్ళా మీ లోకానికి నడిపించడానికి దివ్యమైన మాటలు మా అందరికీ అందించాం కాబట్టి ప్రభు ఇక నుంచి మమ్మల్ని మేము జాగ్రత్త చేసుకొని ఎక్కడ పొరపాటు ఉంటే సరి చేసుకొని ఆ మార్గాన్ని మళ్ళించుకొని దేవతండ్రి తప్పుదావలు పోకుండా అయ్యా నీ మార్గం మళ్ళీ నీ లోకాన్ని చేరుకు సహాయం చేయమని వచ్చిన ప్రతి బిడ్డని వేదిక మీద ఉన్న బిడ్డలందరికీ ప్రభు దీవించి ఆశీర్వదించమని ఏ శిల్పిస్తున్నాము ప్రార్థించబడుతుంది.